ఇండియా బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోద్దు. సో ఇవాళ మన వీడియోలో నేను వచ్చేసాను ఒకసారి కొత్త కంటెంట్తో. సో కంటెంట్ ఏంటి అంటే మన ఇంట్లోనే మనం ఈజీగా చార్కోల్ పౌడర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది. అసలు చార్కోల్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, మీకు క్లియర్ స్కిన్ కానీ గ్లోయింగ్ స్కిన్ కానీ అంటే స్కిన్ బ్రైట్నింగ్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అలాంటి వారి కోసం ఈ చార్కోల్ పౌడర్ అనేది యూజ్ చేస్తారనమాట. అండ్ దీని రిజల్ట్ అయితే ఆసమ్గా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్లో ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది. బట్ ఎందుకండి మన ఇంట్లోనే ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని చార్కోల్ పౌడర్ని ఎంత ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి చార్కోల్ పౌడర్ని తయారు చేసేసుకోవచ్చు అనమాట. సో నేను దానికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను అనుకుంటున్నారు కదా. సో నేను ఏమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయలేదండి, ఓన్లీ వన్ ఇంగ్రీడియంట్ యూస్ చేశాను. సో అదేంటో కూడా మీరు వీడియోలోకి వెళ్ళిపోయి చూసేయండి. సో లేట్ చేయకుండా వీడియో మొత్తం చూసేద్దామా. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే బెల్ బటన్ అనేది వస్తుంది. సో దాన్ని ఫుల్గా క్లిక్ చేసుకుంటే నేను ఇలాంటి వీడియోస్ని అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది, మీరే ముందుగా నా వీడియోస్ చూసేయచ్చు అనమాట. సో లేట్ చేయకుండా ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి చార్కోల్ ఫేస్ పౌడర్ని ఏ విధంగా తయారు చేసుకున్నానో చూసేద్దామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ పౌడర్ కోసం మనకు కావాల్సినటువంటి ఏంటి అంటే ఎండుగా కట్టెలు ఉంటాయి కదా. సో కట్టెల్ని మనం కాల్చుకుంటే కనుక ఈ విధంగా తయారవుతాయి అన్నమాట, బొగ్గు తయారవుతుంది. సో బొగ్గు తయారు చేసుకోవడం ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కాబట్టి నేను ఇంకా దాన్ని కాల్చడం అవన్నీ తీయలేదు, వీడియో లెంత్ అనేది పెరిగిపోతుందని చెప్పేసి. సో మీ దగ్గర కనుక కట్టెలు లేవు ఎలా అంటే ప్రతి ఒక్కరి దగ్గర కొబ్బరి చిప్పలు అనేది మనకి దొరుకుతాయి కదా ఈజీగా. సో కొబ్బరి చిప్పలు అనేవి పచ్చిగా ఉంటే కనుక ఒక 2-3 డేస్ పాటు ఆరబెట్టేసుకొని గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, స్టవ్ పైన కాల్చుకుంటే కనుక అవి ఈ రకంగా తయారవుతాయి. వాటిని బాగా మనం కొడితే అంటే పౌడర్ లాగా పేస్ట్ లాగా చేసుకుంటే కనుక మనకి చార్కోల్ పౌడర్ అనేది దాంతో కూడా తయారైపోతుంది. సో నా దగ్గర కట్టెలు అనేవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను కట్టెలని యూజ్ చేశాను అనమాట. ఇప్పుడైతే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకునేసి మనం తీసుకున్నటువంటి ఈ బొగ్గుని అంటే ఈ చార్కోల్ని పౌడర్ లాగా చేసుకుందాం అనమాట. సో ఇలా నేను ఒక మిక్సీ జార్ తీసుకునేసి దానిలో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి వేస్తున్నాను. సో మిక్సీ చేయగానే ఏంటి అంటే పెద్ద పెద్ద పీసెస్లో ఉంటే కనుక మనకి ఆ బ్లేడ్స్ అనేవి పాడైపోయే అవకాశం ఉంటుంది. సో చిన్నవి కనుక చేసుకుంటే మనకి పౌడర్ అనేది తొందరగా అవుతుంది. సో ఇలా నేను అవి విరుచుకుంటూ దీంట్లో వేస్తున్నాను అంటే చిన్న చిన్న పీసెస్లో కట్ చేసేసుకుంటూ వేస్తున్నాను అనమాట. సో ఇది ఈ పౌడర్ వచ్చేసి మన స్కిన్ వైట్నింగ్కి బాగా పనికొస్తుంది. అండ్ ఇలా చేసుకున్నటువంటి పౌడర్ అనేది 1 మంత్ వరకు మనకి నిల్వ ఉంటుందన్నమాట. సో 1 మంత్ కంటే ఎక్కువగానే ఉండొచ్చు కానీ నాకు 1 మంత్ వరకు వస్తుంది పౌడర్ అనేది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఒక జల్లెడ ఉంటుంది కదా, పిండి జల్లించుకునేటువంటి జల్లెడ ఉంటుంది కదా. సో జల్లెడ్ని తీసుకునేసి ఒక న్యూస్ పేపర్ని కింద తీసుకునేసి మనం తయారు చేసుకున్నటువంటి ఈ పౌడర్ని ఇంకా మనకి బాగా మెత్తగా రావాలి అంటే ఇంట్లో ఇంకా మిక్స్ చేసినా సరే చిన్న చిన్న నర్సుల్లో కొంచెం పెద్దగా ఉండిపోయి ఉంటాయి కదా. సో అలాంటివి ఏమీ లేకుండా బాగా చిన్నగా రావాలి అంటే కనుక ఇంకా మెత్తగా పేస్ట్ లాగా మన ఫేస్కి అప్లై అయ్యే విధంగా రావాలి కనుక ఈ పిండి జల్లెడలో నేను జల్లెడ పట్టుకుంటున్నాను అనమాట పౌడర్ని. దీంట్లో జల్లెడ పట్టేస్తే ఏంటి అంటే ఆల్మోస్ట్ పెద్దవంతా పైన ఉండిపోతే కిందకి చిన్న పౌడర్ లాగా బాగా మెత్తగా ఉన్నటువంటి పౌడర్ అనేది మనకి దిగిపోతుంది అనమాట. సో ఈ విధంగా నేను చేసేసుకుంటున్నాను. సో మీ దగ్గర జల్లెడ కనుక లేకపోతే టీ వడగొట్టుకునేటువంటి చిన్న జల్లీలు 10 రూపీస్కి దొరుకుతూ ఉంటాయి. సో అలాంటివి యూజ్ చేసినా సరే సరిపోతుంది. సో చూసారు కదా ఎంతో ఎఫెక్టివ్గా ఉండేటువంటి మన పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో బాగుంటుందండి ఈ పౌడర్ అనేది, దీనికోసం మనం చాలా ఖర్చు పెడతా ఉంటాము. సో ఇప్పుడైతే ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకునేసి నేను దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను విలేజ్కి వచ్చేటప్పుడు ఈ విధంగా చేసుకునేసి సిటీకి వెళ్ళిపోయేటప్పుడు తీసుకువెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు సిటీలో ఈ కట్టెలు ఇవి అవైలబుల్గా ఉండవు కదా. సో ఇక్కడ తయారు చేసి తీసుకుంటాను అనమాట. నేను మంత్లీ 1 వస్తుంటాను కాబట్టి సో నాకైతే బాగా ఈజీగా వచ్చేస్తుంది. ఇది వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేస్తూ ఉంటాను, చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ దీని కాస్ట్ కూడా మనం ఏం కాస్ట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు దీనికోసం అయితే. సో చూసారు కదా ఎంత ఎఫెక్టివ్గా ఉండేటువంటి చార్కోల్ పౌడర్ అయితే రెడీ అయిపోయిందనమాట. అండ్ ఈ పౌడర్ వచ్చేసి 1 మంత్ వరకు వచ్చేస్తుంది. కొంచెం వేసుకుంటే చాలు, అంటే ఒక 1 స్పూన్ యూస్ చేస్తే చాలండి, వీక్లీ 2 టైమ్స్ యూస్ చేస్తే సరిపోతుంది. సో చార్కోల్ వల్ల అసలు యూజెస్ ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేయాలి అని మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు. చాలామందికి స్కిన్ వైట్నింగ్ అంటే స్కిన్ బ్రైట్గా ఉండాలి అండ్ స్కిన్ వైట్నింగ్ కోసం చాలా ప్యాక్స్ యూస్ చేస్తూ ఉంటాం, లేదు అంటే ఆన్లైన్స్లో చార్కోల్ పౌడర్ కోసం బోలెడన్ని ఆర్డర్స్ పెడతా ఉంటామన్నమాట. సో అలాంటిది ఎందుకండి, ఇంట్లోనే తయారు చేసుకుంటే న్యాచురల్గా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎటువంటివి ఉండవు, మనకి అసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేకుండా ఈజీగా తయారైపోతుంది అనమాట. సో దానివల్ల నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను.
చేసుకున్న దాని వల్ల అసలు చాలా మందికి డౌట్ రావచ్చు రిజల్ట్ ఉంటుందా అని చెప్పేసి. డెఫినెట్ గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఇలా వీక్లీ ఒక 2 times యూజ్ చేయాలి. అలాగే దీన్ని 2 weeks యూజ్ చేసి రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పేసి, అంటే మీరు ఫస్ట్ యూజ్ చేయకముందు ఒక ఫోటో తీసుకుని పెట్టుకోండి, అంటే ఒక పిక్ తీసుకొని అండ్ యూజ్ చేసిన తర్వాత మీ పిక్ని మీరు చెక్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది రిజల్ట్స్. సో దీంతో అసలు ఫేస్ ప్యాక్ అనేది ఏ విధంగా వేసుకోవాలనేది రేపటి నా వీడియోలో చూపించేస్తానమాట. సో లేట్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. అండ్ ఇదండి ఇవాటి వీడియో. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అక్కడే ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ని ఓల్రెడీ అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది, మీరే ముందుగా చూసేయచ్చు అనమాట నా వీడియోస్ అన్ని. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నా మరి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అండి దెన్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.